తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు భారీ స్పందన వస్తోంది. వైసీపీ క్యాడర్ లో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇక మరోవైపు టీడీపీ కూటమిలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు. నేతల మధ్య సర్దుబాటు జరగడం లేదు. ఇప్పటికీ నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ టీడీపీ కూటమి క్యాడర్ కు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ఎంపికతో పాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెండు పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నారు. వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం లేనేలేదు. దీనికి తోడు టీడీపీ ఓట్లు జనసేన బీజేపీకి వేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్న చోట్ల ఆ రెండు పార్టీల ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు. పైకి 3 పార్టీలు కూటమి కట్టినా స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించడమే లేదు. ఇక పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పవన్ పిఠాపురంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన ఆయన అసలు విషయం బోధపడ్డట్టుంది. రోజు రోజుకు పవన్ గ్రాఫ్ తగ్గిపోతుంది. భారమంతా టీడీపీ నేత వర్మపైనే పెట్టేశాడు పవన్. ఆయనకు తోడు తనకు మద్దతుగా ప్రచారం కోసం కొంతమంది జబర్దస్త్ షో కమేడియన్స్ ని కూడా రప్పించుకున్నారు పవన్. మరోవైపు చంద్రబాబు ప్రజాగళం సభలకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. బాబు ప్రసంగంలో ఎంతసేపు జగన్ ను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అని చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇది కూడా టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి ఓ కారణంగానే చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణతో మొన్నటి వరకు కొంత వ్యతిరేకత ఉంది అన్న భావన కూడా ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోయిందనే చెప్పాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దాటి గుంటూరుకు చేరిన ఈ యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మనదం పడుతున్నారు. ఇక దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాలపై ఉంది. సీఎం జగన్ యాత్ర నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయని వైసీపీ క్యాడర్ ధీమాగా కనిపిస్తోంది. 2019లో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటు ఇటుగా ఈసారి కూడా రావడం ఖాయమే అన్న భరోసా నేతల్లో కనిపిస్తోంది. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.